महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జిన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే, ఒకటి, ప్రతి లగ్నము వారికి ఆ ప్రతి రాశి వారికి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి, గృహము లేదా స్థలము పొలము ఏదైనా కానీ, ఒక తోట కానివ్వండి, మీకు ఒక డిజైర్లో ఉంది నేను ఒక గృహం కొనుక్కోవాలి, అది అపార్ట్మెంట్ కానివ్వండి లేకపోతే ఇండివిజువల్ హౌస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి, కొనుక్కోవాలనుకున్నప్పుడు మీకు ఎటువంటి సిమ్టమ్స్ మీ లైఫ్లో కనబడతాయి, ఒకటి ఇది నేను ఫస్ట్ చెప్తాను। రెండవది ఏంటంటే, అసలు మీరు మీ లగ్నం ద్వారా మీ రాశివారు ఎటువంటి ప్రక్రియలు పాటిస్తే ఖచ్చితంగా 100% మీ డిజైర్ నెరవేరి గృహాన్ని కొనుక్కుంటారు। ఇది నేను ప్రాక్టికల్గా చేసి ఎంతోమంది చేత ఆ ప్రాక్టికల్గా ఆ వర్క్, అంటే ఒక ప్రాపర్ వర్క్ ఉంటుంది దీనికి, చేయించి వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయ్యి వాళ్ళు గృహాలు కొనుగోలు చేసేలా చేయడం జరిగింది। అది నేను మీకు ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను। ఒక్కొక్క రాశి ఒక్కొక్క లగ్నం నుంచి మనం చెప్పుకుందాం। సింహలగ్నం, సింహలగ్నం వాళ్ళది ఏంటంటే ఒక యూనిక్ థాట్స్, అంటే ఇక్కడ ఏంటంటే మహర్షులు మనకి బలి విచిత్రంగా పెట్టారండి పేర్లన్నీ కూడా। ఎలా అంటే, ఎలాంటి స్థితి వస్తున్నా వాళ్ళు ఎక్కడా కూడా తొనకరు బెనకరు, కొంచెం వాళ్ళు అంటే లోపల లోపల మదన పడుతున్నప్పటికీ కూడా బయటికి మాత్రం ఆ టీవీ ఆ నేచర్ ఏదైతే ఉందో, లయన్ నేచర్ ఏదైతే ఉంటుందో వాళ్ళలో ఉంటుంది। అంటే చిల్లర చిల్లర విషయాలకు వీళ్ళు ఇదెవరండి, చిల్లర విషయాలు జోలికి వెళ్ళరు అసలు సింహం వారు। ఎక్కడో ఇంకా లగ్నం పూర్తిగా పాడైపోతే మనం ఏం చెప్పలేం కానీ, లగ్నం పూర్తిగా శని రాహులతో పాడైపోయి లేదా శీలస్థానం పాడైపోయి కర్మస్థానం పాడైపోతే అది మనం చెప్పలేం, బుద్ధి పాడైపోతారు అంటారు, బుధుడు పాడైపోతే మనం చెప్పలేం కానీ 99.99% పీపుల్ సింహరాశి వారు రాయల్గా ఉంటారు। అంటే రాయల్గా అంటే ఏదో పెద్ద కారు పెద్ద బిల్డింగ్ అలా కాదు, వాళ్ళ బిహేవియర్ ఇస్ రాయల్గా ఉంటుంది చెప్పాలంటే। అయితే మీకు గృహయోగం కలగాలి అంటే ఇక్కడ సింహం వారికి కూడా ఒక అదృష్టం ఏంటంటే, తల్లిదండ్రుల ద్వారా ఏదైనా గృహం కానీ స్థలం కానీ వచ్చే యోగం కలుగుతుంది। ఎప్పుడు? పర్టికులర్గా కుజుడు రెండులో ఉన్నప్పుడు, అంటే తల్లిదండ్రులు లేదా భూమి మూలంగా ధనయోగం కలుగుతుంది వాళ్ళకి। అది దానికి చాలా కండిషన్స్ ఉన్నాయి, రెండులో ఉన్నప్పుడు ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి ఎందుకు రాదంటే పాపకత్తిరి చాలా ఉన్నాయి, దానికి చెప్తాను నేను మీకు। అయితే ఫస్ట్ మనం ఈ ప్రోగ్రాంలో చెప్పుకునేది ఏంటంటే, ఎటువంటి మీరు గృహం కానీ స్థలం కానీ ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఫస్ట్ మీకు మీ లైఫ్లో ఎటువంటి సంఘటనలు జరుగుతుంటాయి అనేటువంటిది, మీ లైఫ్లో కావచ్చు మీ స్వప్న రూపంలో కావచ్చు ఏదైనా కానీ చూసుకున్నట్లయితే, ఎక్కువగా మీకు స్వప్నంలో కానీ బయట కానీ ప్రయాణాలు లేదా వాటర్ రిలేటెడ్ సంబంధించినటువంటివి, స్వప్నంలో ఎక్కువ నీళ్లు రావడము, మీరు ఎక్కువగా వాటర్ లేని ప్రదేశాలకు వెళ్ళడము జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి। లేదా మరొకటి ఏంటంటే, సంతానంతో కలిసి సడన్గా ఏదైనా క్షేత్రానికి వెళ్ళినట్టుగా స్వప్నం రావడము, లేదా సడన్గా ఏదో ఆకస్మికంగా కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయి, లేదా మీ లైఫ్లో ఆకస్మికంగా కొన్ని మార్పులు జరుగుతాయి, అది ఇల్లు మార్పు కావచ్చు, స్థలం మార్పు కావచ్చు, ఆఫీస్ మారడం కావచ్చు, లేదా జాబ్ మారడం కావచ్చు, ప్రొఫెషన్ మారిపోవడం కావచ్చు, జరుగుతూ ఉంటాయి। అలా పదే పదే జరుగుతుందంటే మీకు ఏదో గృహ సంబంధించిన యోగం ఏదో కలగబోతుందని కూడా అర్థం చేసుకోండి। అలాగే మరొకటి ఏంటంటే, పర్టికులర్గా మీరు ఈ చూడండి, చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు కూడా స్వప్నంలోకి రావడం కానీ చిన్నపిల్లలు ఎక్కువగా కనబడడం పదే పదే, అంటే ఎలా అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక వ్యక్తి ఇలాగే సింహలగ్నం అయితే ఈయన ఇల్లు కొనుక్కోబోతున్నాడు, ఇంక స్టార్ట్ అయ్యాడు, నేను అన్నాను ఏమండి మీరు ఇల్లు కొనుక్కునే ముందు మీకు ఈ మధ్య అంతా చిన్నపిల్లలు ఎక్కువ కనబడ్డారంట, అయ్యో సార్ ఈ మధ్య ఏంటో విచిత్రం నాకు అర్థం కావట్లేదు,
నేను అంతకుముందు ఎప్పుడూ నాకు టచ్ అయ్యేవాళ్ళు కాదు. మా రిలేషన్స్లో పిల్లలు పుట్టారు వాళ్ళందరికీ. వెళ్ళినప్పుడల్లా ఆ పిల్లలతోనే నేను దగ్గరగా ఉండడం. ఈ సంవత్సరం అంతా అలాగే జరిగిందండి అన్నాడు. అదేవిధంగా మా పిల్లలందరూ, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళమన్నారు. ఎక్కువ వాటర్ ప్లేసెస్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో నేను చాలా మట్టుకు చాలామంది, నాకు వైజాగ్లో కొన్ని బ్రాంచెస్ అవి ఉన్నాయి, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ క్లయింట్స్ అందరూ కూడా ఏంటంటే సముద్రం దగ్గర ఉండేటువంటి కొన్ని లాడ్జెస్లో ఉండడం, అక్కడికి వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు ఆ లాన్లో కూర్చో ఆ సముద్రం కనబడడం, సముద్ర బోటు దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ ఎక్కువ జరిగేసరి ఎందుకు మీరు ఎందుకు అడిగారు ఎందుకు ఇవ్వాలి అన్నాడు. అదేంటంటే మీకు ఏదైనా ఒక యోగం పట్టేటప్పుడు దానికి సంబంధించిన కారకత్వం ఫలానా ఫలానా లగ్నం వారికి ఆ రూపంలో వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే నేనేం అడిగానంటే మీరు ఏదైనా మంత్రం తీసుకున్నారా అని అడిగా. సింహం వారికి ఏంటంటే ఏదైనా ఒక మంత్ర సాధన కనుక చేసినట్లయితే 100% గృహయోగం కలిగి తీరుతుంది. మేము వేరే వాళ్ళకు కుదరదా అంటే వేరే వాళ్ళకు కూడా ఉంటుంది. స్పెసిఫిక్గా గురువుల నుంచి ఏదైనా మంత్రం పొందినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి గృహయోగం కలిగి తీరుతుంది అంతే, ఇంకందులో డౌట్ లేదు. లగ్నం కావచ్చు, రాశి కావచ్చు, అది మీరు బాగా అర్థం చేసుకోండి. అలాగే మరొకటి ఏంటంటే ఒక్కొక్కసారి సమ్టైమ్స్ మైనింగ్ రిలేటెడ్ సంబంధించిన కూడా కొంతమంది కళ్ళలోకి వస్తుంది. పెద్ద పెద్ద గుహలు, కేవ్స్ అంటూ ఉంటారు చూసారు, అటువంటివి రావడము. లేనట్లయితే వీరు కూడా ఏంటంటే అదృశ్య రూపంలో, నేను ఒక ముసలి ఆవిడ నాకు ఒకసారి ఒక మాట చెప్పింది. నేనేమన్నానంటే ఆవిడ పాపం వాళ్ళ మనీ అంత దాచుకుని ఒక చిన్న గృహం కొనుక్కున్నారు. నేను ఎందుకంటే రీసెర్చ్ కోసం అడుగుతూ ఉంటాను, మీకు ఈ మధ్య అంటే ఆవిడ మహాభక్తురాలు, ఈ మధ్య మీకు ఏదైనా ఒక దత్త స్వరూపంలాగా ఎవరైనా మీకు కనబడ్డారా అంటే, ఆవిడ కొంచెం ఆంజనేయ స్వామి దత్తాత్రేయుడు చేస్తూ ఉండేది. అంటే ఆవిడ ఏమన్నదంటే ఒక మాట, ఒకరోజు నేను ఒక క్షేత్రానికి వెళ్ళానండి, అక్కడ నేను అంత పెద్ద ఇది కదా ఎక్కడా పోతుంటే ఒక అతను నాకు తెలియకుండానే మంచి భాజాన భావుడిలాగా ఒక ఆంజనేయ స్వామి స్వరూపమో దత్త స్వరూపంలాగా ఉన్నాడు ఆయన. ఆయన అమ్మను ఎందుకు ఏం ఎక్కగల వాగు ఒకసారి కళ్ళు మూసుకొని ఇలా నన్ను ఏదో ఎత్తుకున్నట్టుగా ఎత్తుకున్నాడు, మళ్ళీ దింపాడు. చూస్తే పైన ఉన్నాను కానీ తిరిగి చూస్తే ఎవరు నాకు కనబడలేదు. అంటే కొన్ని కొన్ని దత్త స్వరూపాలు ఒక్కొక్కసారి ఆ రూపంలో హెల్ప్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే అందరికీ అలాగే జరగాలని నేను చెప్పట్లేదు, ఏదో తెలియని ఒక గురు స్వరూపంలోనూ ఒక మాయలా జరుగుతూ ఉంటుంది. అటువంటివి కూడా మీ లైఫ్లో జరుగుతాయి, గుర్తుపెట్టుకుని గృహము స్థలము ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు. అయితే ఇక్కడ మీకు గ్రహాల పరంగా ఏ రెమెడీ చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది అనే విషయం చెప్తాను నేను మీకు. అంటే గృహం కొనుగోలు చేయడానికి మీరు ఎక్కువగా చంద్ర గురుగ్రహాల దగ్గర, చంద్ర గురు గుర్తుపెట్టుకోండి, చంద్ర గురుగ్రహాల దగ్గర సోమవారము, గురువారము, అదేవిధంగా శుక్రవారము, మంగళవారం ఈ 4 రోజులు నేతితో దీపాన్ని వెలిగించండి. వెలిగిస్తూ మీరు ఏం చేస్తారంటే తెల్ల నువ్వులు ఉంటాయి, తెల్ల నువ్వులను తీసుకొని బ్లూ కలర్ క్లాత్ ఆర్ బ్లాక్ కలర్ క్లాత్ పర్లేదు, తెల్ల నువ్వులు తీసుకొని ఆ తెల్ల నువ్వులతో పాటు మీరు పెసలు ఉంటాయి, పెసలు కూడా తీసుకొని ఈ రెండింటినీ శనివారము కానీ బుధవారం కానీ దానంగా ఇస్తూ ఉండండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు ఆటంకాలు కలుగుతుంటాయి కదా, ఏదైనా గృహం కొనుక్కోవాలంటే అయ్యో కొనుక్కుందామని మనీ అంతా రెడీ చేసుకుందామండి, మాకు ఈ ఆపద వచ్చి అన్నీ తీసేయాల్సి వచ్చిందండి, మళ్ళీ ఎప్పుడు కొనుక్కుంటామండి అని బాధపడుతూ ఉంటారు. అటువంటి ఆపద రాకుండా ఉంటుంది. మీ జన్మజాతకంలో ఏదైనా ఆపేటువంటిది ఏదైనా గ్రహస్థితి ఉన్నట్లయితే అవి క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా పాటించండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే గృహము కానీ స్థలము కానీ, అది ఇండివిజువల్ హౌస్కి అయితే స్థలం కొనుక్కుంటాం, సహజంగా అయితే మనకు అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ అయితే గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కోవడము, నార్మల్ అపార్ట్మెంట్ కొనుక్కోవడమో, లేదా కొంతమంది ఒక డిజైర్ ఉంటుంది అలాగ ఒక తోట కొనుక్కోవాలి, మామిడి తోట, బత్తాయి తోట ఏదో, లేనట్లయితే ఒక పొలం కొనుక్కోవాలంటుంది. ఫస్ట్ మీ డిజైర్ నెరవేరాలంటే మీ సబ్కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవ్వాలి, దానికి గుర్తుపెట్టుకోండి. సబ్కాన్షియస్ మైండ్ కనెక్ట్ అయితే కానీ మీరు గృహం కానివ్వండి, కారు కానివ్వండి, మంచి లగ్జరీ
ఏదైనా కానీ మీరు అనుభవించాలంటే మీకు ఫస్ట్ సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవ్వాలి. అది కనెక్ట్ అవ్వాలంటే మీరు చేయాల్సింది ఏమిటంటే, మీకు ఫస్ట్ ఏ ఏరియాలో ఉండాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వండి. నేను పలానా ఏరియాలో ఉండాలనుకుంటున్నాను, సిటీ అవుట్స్కర్ట్సా సిటీలోనా, అసలు ఎక్కడ ఉండాలి. ఫస్ట్ మీరు అది డెసిషన్ తీసుకోకపోతే మీకు మీ సబ్ కాన్షియస్ మైండ్ మీ డిజైర్కి కనెక్ట్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది 100% ఇది. డిసైడ్ అయిన తర్వాత ఆ ఏరియాలో ఏ లొకాలిటీ, ఎలాంటి లొకాలిటీ మీరు కోరుకుంటున్నారు, రైట్ అయిపోయింది కదా. అది గేటెడ్ కమ్యూనిటీస్లోనా లేకపోతే నార్మల్గా బయట ఏదైనా ఒక ప్లేస్ కొనుక్కుందాం అనుకుంటున్నారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అది ఫస్ట్ డిసైడ్ అవ్వండి. ఫస్ట్ మీరు కంప్లీట్గా ఆ ఏరియా ఆ లొకాలిటీ డిసైడ్ అవ్వాలి. అయిన తర్వాత మీరు మీ బడ్జెట్ ఎంత, 1 కోటి రూపాయల, 2 కోట్ల, 3 కోట్ల, 5 కోట్ల, లేకపోతే ఒక చిన్నగా, కొంతమంది నేను చూశాను చాలా అద్భుతంగా కట్టుకుంటారు, 50 గజాల చిన్న ఇల్లు కట్టేసుకున్నారు, అసలు ఎంత అందంగా కట్టుకున్నారంటే అబ్బా ఎంత బాగా కట్టుకున్నారా అనిపించింది. అది ఫస్ట్ డిసైడ్ అవ్వండి. అయ్యాక మీరేం చేస్తారంటే, గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి, అయితే దీనికంటే ముందు ఇంకొక విషయం చెప్తాను, మీ పేరు రీత్యా లేదా మీ జాతక చక్ర రీత్యా మీకు ఏ డైరెక్షన్ కలిసి వస్తుందో కూడా చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు కావాలంటే, మనకి ఇది ఏది కలిసి వస్తుందో తెలిస్తే కానీ మీకు ఆ దిశలో వెళ్ళనివ్వదు. మీ డిజైర్ అంటే మీ యొక్క సంకల్పం ఏదైతే, వెళ్ళలేకపోతుంటారు, ఆగిపోతుంటారు. చూసుకోండి, చూసుకొని అక్కడికి వెళ్ళండి. గేటెడ్ కమ్యూనిటీ అయితే అక్కడికి వెళ్ళండి చక్కగా. 1-3 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యేటువంటి లేకపోతే కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ప్లేసెస్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళండి, వాళ్ళు ఎంత చెప్తున్నారు బడ్జెట్ నెగోషియేట్ చేస్తే ఎంతకి ఇస్తారు. ఫైనల్గా మీరు ఫస్ట్ డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, తర్వాత మీకు వచ్చే శాలరీ కావచ్చు, బిజినెస్లో వచ్చే ఇన్కమ్ కావచ్చు, లేదా ఒకటేసారి డబ్బుల్ పెట్టి తీసుకుంటున్నారంటే ఇంకా దానికి గొడవే లేదు. ఎంతెంత మీరు ఎవ్రీ మంత్ ఎంత కట్ అవుతుంది, ఎన్ని సంవత్సరాలు కట్ అవుతుంది. అక్కడికి వెళ్ళాక ఆ పైన ఆ ఫ్లోర్లోకి వెళ్ళండి, లేదా ఆ ఆఫీస్లోకి వెళ్తే పైన ఎలా ఉంటుందో ఒక విజువలైజేషన్ వస్తుంది ఆ ఏరియాలో ఆ లొకాలిటీలో. అక్కడి నుంచి మీకు స్కూల్స్ ఎక్కడున్నాయి, హాస్పిటల్స్ ఎక్కడున్నాయి, మెడికల్ షాపులు ఎక్కడున్నాయి, కిరాణా షాపులు ఎక్కడున్నాయి, సూపర్ మార్కెట్లు ఎక్కడున్నాయి, అసలు అందులో ఏంటేంటి, అక్కడ లొకాలిటీ ఎలాంటి వాళ్ళు ఉంటుంటారు, మీరు పార్కింగ్ చేసే ప్లేస్ ఎక్కడుంది, ఇవన్నీ చూడండి. ఎందుకు చూడమంటున్నానంటే, మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి స్పెసిఫిక్గా చూసి టచ్ చేసి ప్రతిదీ అక్కడ తిరిగినప్పుడు మనకు కనెక్ట్ అవుతాం దాంతో. అదర్వైజ్ మీ డిజైర్ నెరవేరదు, గుర్తుపెట్టుకోండి. ఇది నిజం. ఇది మీరు అనుకోవచ్చు, అదేంటండి మరి అలా ఎవరు చేయని వాళ్ళు కూడా కొనుక్కొని ఉంటారు కదా అని. మీ సందేహం నిజమే. వాళ్ళు ఎక్కడో సబ్ కాన్షియస్లో వాళ్ళు కొనుక్కోవాలని బలంగా కోరుకొని ఉంటారు, కానీ ఇలా చేసిన వ్యక్తి ఖచ్చితంగా కొనుక్కొని తీరుతాడు. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కొనుక్కొని తీరుతాడు గృహాన్ని. వెళ్ళండి చక్కగా, అక్కడ చూడండి. మీరు వెళ్ళి ఎప్పుడైతే వస్తారో ఫోటోగ్రాఫ్స్ తీసుకోండి చక్కగా అక్కడ ఆ ఏరియాలో. ఎక్కడెక్కడి నుంచి వ్యూ నుంచి ఎలా కనిపిస్తుంది, బిల్డింగ్ వ్యూ, మొత్తం బిల్డింగ్ వ్యూ ఎలా కనిపిస్తుంది, కన్స్ట్రక్షన్ స్టేజ్లో కంప్లీట్ అయిపోతే ఎలా ఉంటుంది. అలాగే లొకేషన్ పెట్టుకోండి అక్కడిది. అక్కడ లొకేషన్ పెట్టుకుని మీ ఫోన్లో పెట్టుకోండి. ఫోన్లో పెట్టుకొని ఆ రూట్, ఇప్పుడు మీరున్న ప్రదేశం నుంచి అక్కడికి ఎంత దూరం, లేకపోతే ఆఫీస్కి ఎంత దూరం, ఈ రూట్లో వెళ్తాను, ఇవన్నీ కూడా డిజైన్ చేసుకోండి మైండ్లో. ఆఫీస్ నుంచి ఇంటికి ఎంత దూరంలో, లేదా మీ బిజినెస్ సెంటర్ ఉంటే అక్కడి నుంచి ఎంత దూరం, మీ పిల్లలకి మీ స్కూల్కి ఎంత దూరం, మీ పిల్లల స్కూల్ చదివేది ఎంత దూరం, లేనట్లయితే వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళ ఆఫీస్కి ఎంత దూరం, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఏమవుతుందంటే మీ డిజైర్ కరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. ఈ ఫోటోగ్రాఫ్స్ తీసుకోమని చెప్పాను కదా, చక్కగా తీసుకొని ఇంట్లో పడమర నైరుతి అని ఉంటుంది. పడమర నైరుతిలో ఒక చిన్న యెల్లో కలర్ చార్ట్ ఒకటి ఇట్లా కట్ చేసి దాని మీద ఈ ఫోటోగ్రాఫ్స్ అన్నీ పెట్టండి. అక్కడ క్లబ్ హౌస్ ఉంటే క్లబ్ హౌస్ అన్నీ ఎవ్రీథింగ్ పెట్టేసేయండి. లేదు అలా కాదండి, నేను ఒక స్థలం తీసుకుంటాను, స్థలం తీసుకుంటే తీసుకున్న తర్వాత ఎప్పుడో 1-2 మూడేళ్ళ తర్వాత కట్టుకుంటానంటే చక్కగా ఆ స్థలము ఆ వెంచర్ది ఫోటో తీసుకొని అక్కడ పెట్టండి. ఒక ప్లానింగ్ గీయించుకోండి మీరు, 1-2 గజాలు, 300 గజాలు ఎలా కట్టుకుంటారు, ఆ ప్లానింగ్ని అక్కడ తీసుకెళ్ళి పెట్టండి. అంటే ఇది మీ డిజైర్ కనెక్ట్ అవ్వాలి. ఓ ఈ ప్లానింగ్ ఇలా కట్టుకుంటాను, ఇల్లు ఇలా ఉంటుంది, నేను ఒక 3-బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాను, నాకు ఇక్కడ ఇక్కడ ఆ లోపల ఆ కలర్స్తో నేను చేయించుకుంటాను, లోపల ఉన్న ఫర్నిచర్ కావచ్చు, లోపల ఇంటీరియర్ కావచ్చు, ఇలా డిజైన్ చేసుకుంటానని తయారు చేయించుకోండి. ఏం కంగారం పడకండి,
మీరు అనుకోవచ్చు అదేంటి ఎప్పుడో కట్టే దానికి ఇప్పుడు డిజైన్ అని, కానీ ఖచ్చితంగా డిజైన్ చేయించుకోండి, ఖచ్చితంగా మీకు నెరవేరి తీరుతుంది. దీంతోపాటు మణిద్వీప వర్ణన అంటారు, ఇది అన్ని రాసుల వారికి పనిచేస్తుంది. మణిద్వీప వర్ణన చాంటింగ్ ఆర్ వినడం చేయండి రెగ్యులర్గా. చేస్తూ మీరు ఉదయాన నిద్రలేచిన వెంటనే నాకు ఆ అమ్మవారు లేదా ఈశ్వరుడు ఖచ్చితంగా గృహయోగాన్ని కలిగింపజేస్తుంది అని అనుకుంటూ ఉండండి. అలాగ మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ ఉండండి. మీ బుక్లో ఒక బుక్ తీసుకొని మీ ప్రస్తుతం బిజినెస్ అయితే బిజినెస్లో ఎంత సంపాదిస్తున్నారు, జాబ్ అయితే జాబ్లో ఎంత సంపాదిస్తున్నారు, నెక్స్ట్ మంత్ మీరు ఎంత ఇంప్రూవ్ అవ్వాలి, ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతారు, మీరు దాన్ని ఎంతవరకు అవలంబిస్తున్నారు, అవన్నీ రాయండి. ఇవన్నీ ఏంటంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి బాగా కనెక్ట్ అయ్యేవి. ఆ బుక్ తీసుకెళ్ళి నైరుతి బెడ్రూమ్లో వెస్ట్ వాల్ దగ్గర పెట్టండి, అది రోజు చూస్తూ ఉండండి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు కారు కొనుక్కోవాలనుకుంటే కారు షోరూమ్కి వెళ్ళి అన్నీ టెస్ట్ చేయండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, అక్కడ తిరగండి. హౌజ్ అయితే హౌజ్, మీరు ఒక మంచి సూట్స్ మంచి డ్రెస్సులు వేసుకోవాలని వెళ్ళి డ్రెస్సులు వేసుకొని చూడండి. మీరు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ కారు కొంటారు, ఆ బిల్డింగ్ కొంటారు, గొప్ప వ్యక్తి అవుతారు. మీరు ఒక దగ్గర జాబ్ చేయడం కానీ మీరు ఇంకో 100 మందికి జాబ్ ఇచ్చేటువంటి స్టేజ్లోకి మీరు వెళ్ళి తీరతారు అమ్మవారి అనుగ్రహం ద్వారా.